నమస్తే. సచివాలయం కూల్చివేతకు బ్రేక్ పడింది. హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది, సోమవారం వరకు ఈ కూల్చివేతలను నిలిపివేయాలంటూ. సో దీనికి సంబంధించిన పిటిషన్ వేసిన వాళ్ళు మనకు తెలుసు, చెరక్ సుధాకర్ గారు ఒకరు, పిఎల్ విశ్వేశ్వరరావు గారు ప్రొఫెసర్. సో ఈ పిటిషన్ ద్వారా హైకోర్టు తాజాగా రెస్పాండ్ అయింది, కూల్చివేతల్ని నిలుపుదల చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వానికి ఇచ్చింది. అసలు ఏం జరుగుతుంది? అంతకుముందు కోర్టు ఇది విధానపరమైన నిర్ణయం అంటూ ప్రభుత్వానికి వదిలేసింది, ప్రభుత్వం కూల్చివేతల్ని ఇమీడియట్ గా అర్ధరాత్రి నుంచే స్టార్ట్ చేసింది, మళ్ళీ తాజాగా మరో తీర్పు ఇమీడియట్ గా దాన్ని నిలుపుదల చేయాలని. దీనిపై మనం మాట్లాడబోతున్నాం. ఇదే కేసు విషయంలో పిటిషన్ వేసిన తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరక్ సుధాకర్ గారు నాతో పాటు ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. సుధాకర్ గారు నమస్తే. నమస్తే అండి. నేను ఇంట్రోలో చెప్పినట్టు రెండు నిర్ణయాలు ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే చాలా మంది డిస్కస్ చేశారు. నేను చాలా మందితో ఈ సచివాలయం కూల్చివేతలు ప్రారంభమైనప్పుడు కోర్టు అసలు ఎలా రెస్పాండ్ అవుతున్నాయన్న ఒక ప్రశ్నని చాలా మంది లేవనెత్తారు. ప్రజల అవసరాలకు సంబంధించి, ప్రజల వనరులకు సంబంధించి ఈ రకంగా జరుగుతూ ఉంటే కోర్టులు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అని. సో తాజాగా మళ్ళీ దానికి విరుద్ధమైనటువంటి మరో తీర్పు కోర్టు చాలా స్పష్టంగా ఆర్డర్స్ ప్రభుత్వానికి ఇచ్చింది. ఎట్లా చూస్తున్నారు దీన్ని ఒక పిటిషనర్ గా మీరు? నేను పిటిషనర్ గారంటే కూడా ఈ రాష్ట్రం కోసం పోరాడినటువంటి ఉద్యమకారుడుగా, ప్రజలతో నిత్యం సంబంధం ఉన్నటువంటి ఒక ప్రజాపక్షం నాయకుడుగా నా స్పష్టత నాకున్నది. మేము వేసిందే ప్రజా ప్రయోజన వాద్యం తప్ప రాజకీయమైనటువంటి ప్రయోజనం కాదు. ఎందుకంటే నేను స్వతహాగా డాక్టర్ని. ఇవాళ ఈ రాష్ట్రం, ఆ మాటకు వస్తే ఈ దేశం, ఈ ప్రపంచం చరిత్రలో కనీమైన జరిగినటువంటి సంక్షోభం ఉన్నటువంటి సందర్భంలో స్పేస్ అనేది అల్టిమేట్ గా, అంటే కోవిడ్ నేపథ్యంలో మనము ఏ రకమైనటువంటి స్పేస్ క్రియేట్ చేయగలుగుతాం ఐసోలేషన్ లో ఒకటి. ఎందుకంటే మనందరికి తెలుసు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అయితే టెస్ట్ ట్రేస్ ఐసోలేట్ అండ్ ట్రీట్ అని చెప్పేసి మనం బేసిక్ సిస్టమ్ ఒకటి అనుకున్నాం. ఐసోలేషన్ కోసము ఒకవేళ ఈ దేశంలో అత్యంత ప్రమాదకర పరిస్థితి వస్తే రైల్వే వ్యాగన్లని బట్టి ట్రైన్ కంపార్ట్మెంట్స్ కూడా ఐసోలేషన్ వాడుతుందా? సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుందా? అది మీలాంటి సమాజం ఎడల ఆసక్తి, సమాజానికి మేలు చేయాలన్నటువంటి బుద్ధిజీవులు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా వాళ్ళు ఇచ్చిన సజెషన్ తోటి మాత్రమే ఒక గొప్ప ఇనిషియేటివ్గా ఈ దేశంలోనే ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా రైల్వే బోగీలన్నింటినీ కూడా మనం ఐసోలేషన్ వాడుతుందా మార్చుకుంటాం. ప్రపంచంలో ఎపిడెమాలజిస్టులు అందరూ, ఈ దేశంలో ఉన్న ఎపిడెమాలజిస్టులు కూడా ఇప్పటిదాకా చెప్పింది ఏమిటంటే పాలకులు ఎవరు కూడా దీన్ని సాధారణంగా తీసుకోకూడదు. కరోనా యొక్క ప్రొజెక్షన్ అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ప్రపంచంలో ఒకటినే అతి తీవ్రమైన స్థాయికి పోయేటువంటి దేశాల్లో భారతదేశం ముందు వరుసలోకి వస్తుందని చెప్పినాడు. చాలా మందికి సోయలేదు, ముఖ్యంగా చంద్రశేఖర్ రావుకి అయితే దారుణంగా కరోనాకి ఏమవుతుంది, నా రాష్ట్రంలో నేను రానివ్వను, నా జాగీర్ ఇది, ఎండల మాడిపోతుంది, పారాసెటమాల్ వేసుకుపోతుంది, మాస్కులు వేసుకున్నాం అని కొంచెం మాటలు మాట్లాడాడు. కానీ వాళ్ళు ఏం జరిగింది, దేశంలో ప్రపంచంలో పట్టిన మూడో స్థానాన్ని మనం ఎగబాకినాం. ఈ క్షణానికి మన దేశంలో మనందరికీ తెలుసు ఎన్ని లక్షల మంది కరోనా బాధితులు ఉన్నామో మనకు తెలుసు, 8 లక్షల మందికి చేరినాం. ప్రపంచంలో పట్టిన మూడవ స్థానంలో ఉన్నాం. తెలంగాణకు సంబంధించి మనము 2 అంకెలు 3 అంకెల నుంచి ఇవాళ మనం ప్రతిరోజు కూడా 2000 మంది మినిమం ఇవాళ కొత్తగా కరోనా పాజిటివ్లు వస్తా ఉన్నాయి. ఈ ఐసోలేషన్ తర్వాత ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏవైతున్నాయో వాటి కోసం హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి సెక్రటేరియట్ అన్ని విధాలా పనికొస్తుందని చెప్పినాం. ఏ సజెషన్ చెప్పినా మీ అందరికీ బాగా గుర్తుండి ఉంటుంది, మేము కూడా మీతో సహకరిస్తామన్న ప్రాణాలకు తెగించి ఈ ప్రజల్ని ఆదుకోవడం కోసం కరోనా వార్డులో పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మానసిక సంస్థను తెలియజేసి ఈ ప్రభుత్వం రెస్పాండ్ కాకపోగా చాలా తేలికగా తీసివేసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళ పరిస్థితి ఏమిటి, మొత్తం మనము పాలనా వ్యవస్థలో హాస్పిటల్ని సర్కార్ హాస్పిటల్ తీర్చిదిద్దకపోవడం వల్ల కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం కిక్కిరిసిపోయి ఇవాళ మనకు ఉన్న హాస్పిటల్ ఏమి కూడా పనిచేయనటువంటి ఒక బ్యాంక్ పరిస్థితి తీసుకొని వచ్చింది. కానీ మనం ఏం చేయవలసింది, ఇవాళ
గాంధీ హాస్పిటల్ నుంచి మన యొక్క ఫోకస్ అంతా కూడా మిగతా ప్రాంతాలకు పోవాల్సిన దారాలనే చెప్పినాం గాంధీ హాస్పిటల్ ఫోకస్ నుంచి పక్కకి వెళ్ళండి అన్నా ఇవాల అనివార్యంగా ఇవాల మనం మిగతా హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యి అదే ఇవాల ఖాళీగా ఉన్నటువంటి సెక్రటరీని మనం షిఫ్ట్ చేస్తుంటే ఇవాల ఒక మంచి టైం బీయింగ్ మనం వాడుకునేటువంటి అవకాశం ఉంది మనం చాలా సార్లు చెప్పినాం సీసీ కెమెరాస్ బికాజ్ ఎర్లియర్ ఇట్ వాస్ ఏ గవర్నమెంట్ బిగ్గర్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెక్యూరిటీ అండ్ ఆల్ కాబట్టి దానికి అన్ని విధాల బ్యారికేడ్స్ సీసీ ఫుటేజెస్ ఏసీలు అన్ని ఒక బ్లాక్స్ డిఫరెంట్ ఒక పది బ్లాక్స్ ఉన్నాయి పది లక్షల స్క్వేర్ ఫీట్ల యొక్క అంటే అంత పెద్ద స్థలం ఉన్నది చాలా పెద్దది మేము పిటిషన్ కూడా చాలా స్పష్టంగా చెప్పున్నాము చంద్రశేఖర్ రావు గారు కట్టేటువంటి ఆరు అంతస్తుల స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాంట్లో 7 లక్షల స్క్వేర్ ఫీట్లు మాత్రమే చాలా స్పష్టంగా రాస్తున్నాడు 7 లక్షల స్క్వేర్ ఫీట్ వారు కట్టేది ఉంటే ఇప్పుడు ఉన్నటువంటిది 10 బ్లాక్లలో 11 లక్షల స్క్వేర్ ఫీట్ల స్థలం ఉంది రెండవది చాలా స్పష్టంగా ఏంటంటే మనం సాలిడ్ గ్రౌండ్స్ మీదనే కోర్టుకు వెళ్ళినాం చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నాడు ఏం దొరుకుతుంది మాట్లాడదాము అంటే ఎందుకంటే నోటికి అద్దు లేదు పనికి అద్దు లేదు నోటికి ఎందుకు అద్దు లేదంటే కరోనా ఒక దిక్కు ప్రపంచాన్ని చుట్టుకొస్తా ఉంటే మా మినిస్టర్ వేసుకున్నాడండి నేను వేసుకున్నానండి ఈ 113 119 మందికి ఎవడు వేసుకున్నాడని పిచ్చి మాటలు మాట్లాడాడు ఇవాళ పరిస్థితి ఏమిటి కోర్టుకు మేము ఇవాళ ఉన్న పరిస్థితి దృష్టి పెట్టుకొని పోతే కొంత కోర్టు ఒక లీవరేజ్ క్యాబినెట్ ఆమోదంతో కొనసాగించాలంటే కనీసం క్యాబినెట్ కూర్చోబెట్టుకొని పనిచేద్దామని కాకుండా ఇవాళ నిజంగా మాట్లాడుకోవాలంటే ఇది టైమా కాదా ఇష్యూకు లింక్ అవుతో కాదా తెలియదు కానీ ఇవాళ ఒక వికాస్ దూబేరావు అని ఎన్కౌంటర్ చంపేశారు మన దగ్గర కూడా తెలంగాణ నయం అంటే చంపేసింది వీళ్ళందరూ ఎట్లా చేస్తున్నాడు అర్ధరాత్రి మొత్తం కూడా ఆపరేషన్స్ అంతా చేస్తా ఉంటారు చీకటి రాత్రులలో సంచరించేటువంటి నేరస్తుల తీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపించే బాధ్యత కలిగినటువంటి ఒక చీఫ్ సెక్రటరీ ఒక డీజీపీ అల్లకల్లోలం అయిపోతున్నటువంటి అనేకమైన సమస్యలు వదిలిపెట్టి బిల్డింగ్ వెలగొడటానికి దొంగల లెక్కల వచ్చి అర్ధరాత్రి గురగొట్టడం మొదలుపెట్టారు కెన్ యూ ఇమాజిన్ ఏ స్టేట్ గవర్నమెంట్ విత్ సచ్ ఏ క్రిమినల్ ఇంటెన్షన్ ఒక్కొక్క బ్లాక్ ని నెమ్మది గులగొట్టుకుంటూ పోతే రేపు కోర్టు నుంచి వచ్చినట్టయితే ఒక్క బ్లాక్ అయిపోతుందని చెప్పి ప్రతి బ్లాక్ యొక్క ముఖాన్ని చెక్ చేసింది ఇంతకంటే దుర్మార్గం ఉంటదండి చరిత్రలో 10 బ్లాక్లలో 5 బ్లాక్లకు ఫ్రంట్ పార్ట్ లో జేసీబీలు పెట్టి ముఖం పాడు చేసింది చంద్రశేఖరరావు గుర్తురావాలి సిక్కుపడాలి ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వాళ్ళమని చెప్పుకునే మనము ఇంత క్రిమినల్ గా ఆలోచించవచ్చునా అని అడుగుతా ఉన్నా ఏమిటి తొందరపాటు ఏమిటి ఉక్రోషం ఏమిటి నేను అడుగుతా ఉన్నా చాలా సందర్భాల్లో నేను గుర్తు చేసినా ఇప్పుడు మీకు గుర్తు చేస్తా ఉన్నా చంద్రశేఖరరావు గారు నేను ఒక పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూర్చున్నా సుధాకర్ అన్న మనం రాష్ట్రం వస్తే హైదరాబాద్ నడుబడులు ఉన్నటువంటి ప్రెషర్ని రిలీవ్ చేయడం కోసం ఔటర్ రింగ్ రోడ్లో ఒక మంచి సెక్రటరీ నిర్మించుకోవాలి ఒక మంచి అసెంబ్లీ నిర్మించుకోవాలి మొత్తం పాలనా వ్యవస్థను అంతా రింగ్ రోడ్ అవతల ఉన్నట్టయితే ప్రజలు హైదరాబాద్ చుక్కిని బాగుక్కిని బిక్కిరి కాకుండా ఉంటారు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ మోర్ కాబట్టి వచ్చినటువంటి వాళ్లకు అదే ప్రాంతంలో మనం ఒక రెసిడెన్షియల్ లొకాలిటీని కూడా సెటప్ చేస్తే వాళ్ళ పనులకు వాళ్ళకి వస్తే ఈజ్ అవుట్ అవుతుందని చెప్తున్నారు ఇవాళ నువ్వేం చేస్తున్నావు ఒకరోజు పరేడ్ గ్రౌండ్ మాట్లాడతావు ఇంకో దగ్గర ఇంకోటి మాట్లాడతావు ఎర్రమందిర్ గురించి మాట్లాడతావు చివరకు వస్తా ఉన్న సెక్రటరీ కూలగొడుతుంటావు నేనేమంటున్నా నిజంగానే సెక్రటరీ కట్టాలంటుంటే ఒక హుసేన్ సాగర్ ఇప్పటికీ అనేక విధాలుగా నష్టపోయింది నువ్వే కదా పిచ్చి మాటలు మాట్లాడేది ఈయనకి నీళ్ళు కింద వారా పోతా మన పైనుంచి ఇంకో దిక్కు పోస్తా వినాయక సాగర్ అని కడతా అని చెప్పి ఇదే కదా ఈయననే కదా మాట్లాడేది ఇవాళ ఏమంటాడు లేక్ పరివీ లోపల ఆల్మోస్ట్ మీ అందరికి తెలుసు ఒక 3-4 కిలోమీటర్ల వరకు కూడా ఏంటంటే దాన్ని డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు పర్యావరణం కూడా బేసిక్ ప్రిన్సిపుల్ అది అదే విధంగా 10 బ్లాకులలో ఇప్పుడున్నటువంటి 10 లక్షల స్క్వేర్ ఫీట్లు ఉన్నటువంటి స్థలంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది మీ అందరికీ తెలుసు ఎన్ని బాత్రూమ్స్ ఉంటాయి ఇవన్నీ హ్యూమన్ కన్జంప్షన్ లో కూడా ఎన్ని మెట్రిక్ టన్ల యొక్క సాలిడ్ వేస్టేజ్ ఉంటుంది కూడా మేము ఈ ఈ పిటిషన్ లో రాసినాం అదే విధంగా గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో పర్యావరణానికి ఇది అత్యంత ప్రమాదంకరంగా కూడా రాసినాం అదే విధంగా ఎపిడెమాలజీ అంటే ఈ మొత్తం లోపల ఇది ఒక పెద్ద జాతీయ విపత్తు కింద మన డిసాస్టర్ మేనేజ్మెంట్ లో దేశమంతా మునిగినటువంటి సమయంలో ఆ డిసాస్టర్ కి సంబంధించినటువంటి ఈ సందర్భం లోపల కొన్ని విషయాల్లో పట జోక్యం చేసుకొని పర్యావరణానికి ప్రమాదం జరగకూడదు అని చెప్పేసి ఒక ప్రిన్సిపల్ ఉంది దాని ప్రకారం కూడా కోర్టుకు వెళ్ళినాం మన పొందుపత్రుడు అనేక అంశాలు కూడా భవిష్యత్తు కాలంలో ఎక్కడైనా సరే పాలకులు తమ తోచిన ప్రకారం చేయకుండా ఉండడానికి ఈ ప్రయత్నం చేసినాం మీ అందరికీ ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నది ఒక వాటర్ బాడీ ఏరియా కాబట్టి
దానికి ఉండాల్సిన రూల్స్ ఏంటో కూడా చెప్పినాము. వారు సిక్స్ ఫ్లోర్స్ లో కడతామన్నారు, సిక్స్ ఫ్లోర్స్ లో కడితే కుంగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం ఏ విధంగా ఉండాలో కూడా ఆ ప్రకారం అది ఖచ్చితంగా ఇల్లీగల్ అండ్ ఆర్బిట్రరీ అండ్ డిస్క్రిమినేటరీ, అన్రీజనబుల్, అన్ఫైర్ఫుల్, అన్లాఫుల్, అన్కాన్స్టిట్యూషనల్, మాకరీ అని చెప్పేసి వారిని స్పష్టంగా ఆర్టికల్ 419, 21, 48A, 51A ప్రకారం, కాన్స్టిట్యూషన్ ఇండియా ప్రకారం మాత్రమే మనం పోయినాం. డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ లో దాని కూడా ఇది వ్యతిరేకం అని చెప్పినాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మనం చూడవలసి ఉన్నది. అదే విధంగా చంద్రశేఖర్ రావు గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూస్తాం. ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ కనపడినటువంటి చంద్రశేఖర్ రావు గారు ఇవాళ మొట్టమొదటిసారిగా వారి తొందరపాట్లో దురదృష్టవశాత్తు ప్రార్థనా మందిరాలు అనేటువంటి ఒక దేవాలయానికి ఒక మసీదు కూడా దెబ్బతగిలింది, కొంత డామేజ్ అయింది. దానికి సంజాయిచ్చుకోవడానికి ఆయన స్టేట్మెంట్ మొట్టమొదటిసారిగా బయటకు వచ్చినాయి. ఇప్పటిదాకా చంద్రశేఖర్ రావు ఏడుండో తెలియదు. అంటే నిన్నటిదాకా పరారులో ఉన్నటువంటి వికాస్ దుబే తెలియదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వివరాలు కూడా ఎవరు తెలియదు. ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి. ఎంత సన్నాసులు తయారైన మంత్రులు అని అంటే పాలనా వ్యవస్థ నడవరా అండి, అన్ని నడుస్తలేవో అంటారు. నువ్వేంద్ర అయ్యా, నువ్వు లేకపోతే కూడా ఎవరు, ముఖ్యమంత్రి లేకున్నా రాష్ట్రం నడుస్తుంది, గవర్నర్ పాలన ఉన్నా కూడా నడుస్తుంది. అందుకోసం కొంచెం సెన్సిబుల్ గా మాట్లాడాలి. ఇంకొకరు మాట్లాడుతున్నటువంటి పాడుపడ్డ సంసార గొప్పల సంసారం చేయాలని అంటాడు. పాలన చేయాలన్నా సంసారం చేయాలన్నా తెలియనటువంటి తెలివి లేనటువంటి వాళ్ళు, నిన్నటిదాకా ఉద్యమకారులు ఉన్న వాళ్ళు ఇంత దారుణంగా మాట్లాడడం అనేది ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం తప్ప ఇంకేం కాదు. ఇంకెవడు అంటే మేము కట్టి తీరుతామంటాడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రం రాకముందు సమైక్య రాష్ట్రంలో సమైక్య పాలకుల వనరులు కొల్లగొట్టుకపోతామంటే వాళ్ళకి చేదోడుగా బాధోడుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇవాళ మేము ఇట్లనే చేస్తామని మాట్లాడుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చేర్చుదాకర్ లాంటి ఉద్యమకారులు ఉన్న రోజులు ఎంత శక్తినైనా కూడా దార పోసి ఈ రాష్ట్ర వనరులను కాపాడతాం, ప్రజల్ని కాపాడడం కోసం, ప్రజారోగ్యాన్ని. సుధాకర్ గారు ఎంతవరకు దీన్ని ఆపగలరు? కోర్టు స్టే ఇచ్చింది మండే వరకు ఆపాలని. చంద్రశేఖర్ రావు గారు ఏ స్థాయికి చేరిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజబుల్ అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారా. ఇది కూడా అంటే ఒక డైనమిక్ సిచ్యువేషన్. ఏదంటే ఇట్లనే ఉంటుందా లేదా మనం చెప్పలేము. ప్రెషర్స్ ఏముంటే మనకు తెలియదు. కానీ రేపు సోమవారం నాడు మరొకసారి బెంచ్ మీదకి రాబోతున్నది. నేను ఆనరబుల్ కోర్టు మరొకసారి విజ్ఞప్తి చేస్తామన్నా, అనేక సందర్భాల్లో ఒక అద్భుతమైన చొరవని ఈ రాష్ట్రంలో హైకోర్టు చూపెట్టింది. ఈ విషయంలో కూడా దీన్ని కేవలం చంద్రశేఖర్ రావు వర్సెస్ ఆపోజిషన్ లాగా చూడకుండా ఇది పర్యావరణం వర్సెస్ ఒక మూర్ఖమైన పాలకుడు, మూర్ఖమైన పాలకుడు వర్సెస్ ఒక ప్రజాధనం, మూర్ఖమైన పాలకుడు వర్సెస్ సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి ఎన్విరాన్మెంటల్ రూల్స్, అన్నిటికంటే ముఖ్యంగా ఒక డిసాస్టర్ కూడా అది. అంటే ఒక సరస్సుకు గర్భంలో కూడా ఒక ఆరంతస్తులు ఒక జైజాంటిక్ స్ట్రక్చర్ కడతాం అనేది చాలా ప్రమాదం కూడా. అందుకోసం ఇదివరకు యాక్చువల్ మీ అందరికి తెలుసు, ఇదే ప్రాంతం ఇక్కడికి మార్చి ఇక్కడ ఒక పెద్ద బుర్జ్ ఖలీఫా లాగా బిజినెస్ సెంటర్ కడుతున్నాడు ఆయన. అంటే ఏది పడతాడు, ఈ ఇంటెన్షన్స్ ఏమిటో మనకు అర్థం కాదు. ఒక పాలకుడు ఇంత త్వరగా నిర్ణయాలు మార్చుకొని తన తోషణ ప్రకారం పాలన చేయడం అనేది సమైక్య పాలనలో కూడా మనం చూడలేదు. ఎందుకంటే దేనికి కూడా వాళ్ళొక అంటే బేస్ లైన్ స్టడీని కొంతమేరకైనా కూడా చేసి నిర్ణయాలు తీసుకునేవారు. కానీ చంద్రశేఖర్ రావు గారి దురదృష్టం ఏందో కానీ అధికారం వచ్చిన కాంచి ఏది పడితే అది మాట్లాడడం అనేది ఒక సహజమైంది. దానికి ఖచ్చితంగా అడ్డంకులు ఉంటాయన్న సంగతి బహుశా ఇప్పుడు ఆయనకు అర్థమవుతుందని చెప్పి నేను భావిస్తామన్నా. నేను కానీ విశ్వేశ్వరరావు గారు కానీ ఈ మొత్తం సుదీర్ఘమైన వాదన వింటున్నట్టు చిక్కుడు ప్రభాకర్ గారికి కానీ ప్రజలతో ఉన్న అనుబంధం తెలంగాణ ఆస్తులు వనరులు కొల్లగొట్టబడకూడదు, నష్టపోకూడదు, ప్రజారోగ్యం పరిరక్షించబడాలి, ఖజానా ఏదైతే ఉన్నదో చాలా విలువైంది కష్టకాలంలో అనేటువంటి అంశం తప్ప మాకు వేరే ఉన్నటువంటి ఇతరత్ర అనేటువంటి వేరే ఏ విధమైన ప్రయోజనాలు లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే మాట్లాడితే ఈ రాష్ట్రంలో కొంతమంది సైకోలు సైతాన్లు మా ఇంట పడ్డారని మాట్లాడుతున్నటువంటి వాళ్లకు వాళ్ళకే బుద్ధిమాంద్యం ఉన్నదా లేకపోతే మందగించిందా మనకు తెలియదు. మానసిక రోగులుగా మారిందా వాళ్ళే లెక్కలేసుకోవాలి. ఎందుకంటే 10 అంతస్తుల బిల్డింగ్ ని నిర్దాక్షిణ్యంగా కూలగొట్టేంత అవసరం ఏమొచ్చిందో ఒక్కనాడు కూడా ఒక్కటి సబ్స్టాన్షియేట్ చేయలే. ఇప్పటిదాకా ఏ మంత్రి మాట్లాడినా కూడా పిచ్చి మాటలు తప్ప ఒక వాల్యుబుల్ గా అంటే ప్రజల ముందు ఎలా చెల్లుతుందని అనుకుని ముందుకెళ్తున్నారు. పబ్లిక్ చూస్తారు, ప్రజలు మనకి యాంటీ అవుతారన్న ఒక ఆలోచన కూడా చేయలేకపోతున్నారని. అంటే ఒక మాట చెప్పాలండి, సమైక్య రాష్ట్రంలో కూడా చంద్రశేఖర్ రావు గారు తన ప్రయత్నం తను చేస్తున్నప్పుడు
ప్రజలు ఏ మేరకు పట్టించుకురు ఎన్ని ఎన్ని సార్లు చాలా గొప్పగా రెస్పాండ్ అయ్యారో మనకు తెలుసు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. ఒక సందర్భం వస్తుంది వారన్నిటి తోసిరాజన ఉద్యమించినాడు చంద్రశేఖర్ రావు లాంటి చాలా మందికి బుద్ధి తెచ్చుకునే పరిస్థితి వస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ప్రజలంతా అమాయకంగా ఏం లేదు తెలంగాణ రాష్ట్రంలో. నివురుగప్పిన నిప్పులాగా అన్ని అంశాలు వారు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని ఒక ప్రమాదకరమైనటువంటి కరోనా బాంబు కింద మార్చినటువంటి ఘనత చంద్రశేఖర్ రావుదే అని చెప్పేసి మొత్తం మరి చంద్రశేఖర్ రావుని వికాస్ దుబేతో పోలుస్తున్నారు. వికాస్ దుబే నెగటివ్ గా చెప్పడం నేను అంతా అంటే నా ఉద్దేశం అది కాదంటే వికాస్ దుబే దాచుకుంటాడు పాలకుడు దాచుకుంటే ఎట్లండి అంటున్నాడు. నా ఉద్దేశం అంటే దయచేసి రావు గారు నేను ఏ రాజకీయ నాయకుని ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ముందు వరుస ఉన్నటువంటి ఒక నాయకుడిని నేను ఆయన్ని చిన్న చేసే ప్రయత్నం చేయను కానీ ఒక సమయం వచ్చినప్పుడు గుర్తు చేయాలి. ఎందుకంటే కొన్ని కోరికలు ఒక అనివార్యతను సృష్టిస్తాయి. అంతే తప్ప నేను వేరే ఉద్దేశం కాదు. వారు ప్రజలకు అందుబాటులో రావాల్సినటువంటి అవసరం ఉన్నది. వారు జవాబు చెప్పుకోవాల అవసరం ఉన్నది. ఇప్పటికీ నేను మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉన్నది. సోషల్ డిస్టెన్సింగ్ చేయమని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది ఇవాళ అది పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ కూడా కాదు. ఎందుకంటే సామాజిక వ్యాప్తి కిందకే మారిపోయింది. ఈ సందర్భం లోపల మొత్తం హాస్పిటల్స్ ట్యూన్ చేయాల్సిన అవసరం లేదని నేను ఎక్కువసారి అడుగుతున్నాండి రఘు గారు. బహుశా ఏ మనం ఏ మీడియాలో మాట్లాడి వాళ్ళు చెప్తామన్నా మీడియాకి రిలీజ్ చేసిన మీకు ఐడియా ఉండుంటది. ఏ హాస్పిటల్ లోపల కూడా ఒక మోడర్న్ ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్ ఇండస్ట్రియల్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో అది కంప్రెషర్ నుంచి నైట్రోజన్ ని ఆర్గానిక్ మ్యాటర్ని వేరు చేసి తీయగలిగిన ఆక్సిజన్ ప్లాంట్ యొక్క ఎరక్షన్ కాస్ట్ 1,00,000 దాటదు. నా రిక్వెస్ట్ ఏంటంటే గాంధీ హాస్పిటల్లో మిగతా 53 కోవిడ్ హాస్పిటల్లో ఒక 53 కోట్ల రూపాయలు పెడితే 53 ఆక్సిజన్ ప్లాంట్లు వస్తాయి మొత్తం రాష్ట్రంలో. ఒక ఒక ఎగ్జాంపుల్ చూపెట్టండి. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 108 104 వారాలు తీసుకుంటే ఎగ్జాంపుల్ చూపెట్టింది. కరోనా అనే ఆరోగ్యశ్రీ చేర్చి ఒక ఎగ్జాంపుల్ చూపెట్టింది. మరి మీరెందుకు చేయాలని నేను అడుగుతామన్నా. కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో ఏదో మురిపంగా ఈ రాష్ట్రం తెచ్చుకుంటే ఇక్కడ మేమెందుకు శిక్ష అనుభవించాలి? వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఇవాళ ప్రజాశ్రేయస్సు కోసం అనేకమైన చర్యలు తీసుకుంటారంటే మీరేం చేస్తున్నారు? ఇవాళ కంపారిజన్ ముఖం అద్దంలో చూసుకోవాలి కదా నేను అడుగుతామన్నా. అడగొద్దా? పక్క రాష్ట్రం వాళ్ళు ఒక మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలని స్వాగతిస్తున్నప్పుడు మన రాష్ట్రం కూడా జరగాలని మనం కోరుకోవాలి కదా. వాళ్ళు ఏ త్యాగం చేయకుండా ఏం చేసినో మనకు తెలియదు ఆ రాష్ట్రం తేవడానికి. కానీ ఈ రాష్ట్రం తేవడానికి నాలాంటి వాళ్ళని తేలేకపోయినాం కదా. ఇక్కడ పుట్టినటువంటి బిడ్డలు 1,500 మంది 1,400 మంది అగ్గి పెట్టుకొని తలబడిపోయారు కదా. వేలాది మంది జైల్లోకి పోయారు కదా. వేలాది మంది ఆస్తులు ధ్వంసమైనాయి కదా. లక్షల దినాలు జైళ్ళలో ఉన్నారు కదా. ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు వేలాది మంది జైళ్ళలో ఉన్నారు కదా. చంద్రశేఖర్ గుర్తులేదా? అందుకోసం ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎట్లా జరగాలంటే ప్రజలకు అనుకూలంగా జరగాలి. నిర్ణయాలు ఎట్లా జరగాలంటే సమిష్టి నిర్ణయంగా జరగాలి. అవునా కదా? అవును, ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా. చివరగా ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి వదిలేస్తున్నారా లేకపోతే కోర్టు ఏమైనా ఖచ్చితంగా డిసిషన్ తీసుకుంటుందన్న నమ్మకం మీకుందా? నేనేమంటున్నా కోర్టు ఒక స్థాయి వరకు అటువంటి తన యొక్క బాధ్యతగా తను గుర్తు చేస్తుంది. పాలనా వ్యవస్థలో ముఖ్యమంత్రి తాను ఒక పాలకుడుగా సోయినటువంటి వాడిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో వారు తొందరపడి తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా నష్టమైంది. ఎప్పుడైనా వారికి నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నంటే మీరు మారండి, ఆలోచనలో పడండి, ప్రతిపక్షాన్ని గౌరవించండి, ఉద్యమకారులను గౌరవించండి. మా వైపు నుంచి ఈ రాష్ట్రం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఏ విధమైన రాజకీయాలతో సంబంధం లేకుండా మీకు సలహాలు ఇవ్వడానికైనా కలిసి పని చేయడానికైనా ఏదానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి సెక్రటేరియట్ కూర్చేటువంటి ప్రయత్నం కంటే కొంత మనం ఈ కరోనా క్రైసిస్ అయిన తర్వాత మనం కొంత స్పేస్ దొరుకుతుంది. బ్రీతింగ్ స్పేస్ లో కూడా చాలా పనులు చేసుకోవచ్చు. వారికి వారి మాట మరొకసారి గుర్తు చేస్తామన్నా చంద్రశేఖరరావు గారు మనం ఔటర్ రింగ్ రోడ్లోనే బయటనే సెక్రటరీ కట్టాలనుకున్నాము. ఖచ్చితంగా ఔటర్ రింగ్ రోడ్ లో సెక్రటరీ కట్టడాన్ని తెలంగాణ ఇంటి పార్టీ 100% సపోర్ట్ చేస్తుంది. దానివల్ల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అందరు కూడా అవుట్ ఆఫ్ ద హైదరాబాద్ ఉంటారు కాబట్టి అవుట్ సైడ్ ద రింగ్ రోడ్ ఉంటారు కాబట్టి ప్రజలకి ట్రాఫిక్ అనేది రద్దీ కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఎక్స్పెండిచర్ కూడా ప్రజలకు తగ్గుతుంది. సో వారికి కూడా ఎయిర్పోర్ట్ నుంచి మిగతా పాలనా సంబంధమైనటువంటి ఈజీ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ డైరెక్షన్ లో ఆలోచించి దయచేసి
కూలగొట్టేటువంటి ప్రయత్నం చేయొద్దని, ఇది అన్ని విధాల పర్యావరణానికి అదేవిధంగా మిగతా అన్నిటికీ కూడా ఇది వ్యతిరేకం అని చెప్పి గుర్తు చేస్తూ వారి బుద్ధిలో మార్పు రావాలని, అదేవిధంగా ఇవాళ దురదృష్టవశాత్తు ఒక గుడి ఒక మసీద్ ఏదైతే కొంత నష్టపోయినారో ఆ వర్గాలకు సంబంధించినటువంటి సోదరులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, జరిగినటువంటిది వారి తొందరపాటు మాత్రమే కాదు, ఏదో చేయాలనేటువంటి దాంట్లో జరిగింది అది. ఇప్పటికైనా కూడా వారు ఇప్పటికే ఏదైతే స్పందించినారో ఆ స్పందన మిగతా అంశాలు కూడా ఉండుంటే బాగుండేది. మత ప్రాతిపదికన ఏదో జరిగింది అనేటువంటి చర్చ లేవనెత్తకుండా ఆ ప్రార్థనా మందిర కట్టడానికి ప్రభుత్వంతో పాటు ఉండి అది ఇష్యూ చేయకుండా సెక్రటేరియట్ ని స్థలాన్ని కాపాడుకోవడం గురించి ఆలోచించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ చెరుకు సుధాకర్ గారు, థ్యాంక్ యూ, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.